మా ఇంకా అక్కడ కూడా కొన్ని స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో ఎస్పెషల్లీ, వాళ్ళ అంటే టీచర్స్ పైనని స్టూడెంట్స్ అఘాయిత్యాలు చేస్తున్నారు అని వినడానికి మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది. బట్ అలాంటివి కూడా మీరు వెలుగులోకి ఏమైనా మీ వెలుగులోకి వచ్చాయా? నేను మొన్న ఎప్పుడో ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఆఫ్ ద రికార్డ్స్ కూర్చొని కొంతమంది రిపోర్టర్స్తో మాట్లాడుతున్నాను తల్లి. మాట్లాడుతుంటే నేను అన్నాను, ఎందుకన్నా పెడతారా నా తల్లి, వీళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్, మళ్ళీ వాళ్ళే అంటారు మా ఆడపిల్లలు వేషధారణ ఇలా పెట్టట్లేదు, మీరు అలా పెట్టట్లేదు, మా ఆడపిల్లల్ని మీరు హిజాబ్ వేసుకొని ఇవ్వరు, ఎన్ని మాట్లాడే మీరు, ఆడపిల్లలు హిజాబ్ వేసుకోవాలని మీరు అనుకుంటున్నారు. సరే, ఒక స్త్రీగా నేను అర్థం చేసుకుంటాను, మరి హిజాబ్ వేసుకొని బుర్కా వేసుకొని వెళ్లాల్సిన ఆడపిల్లకి మీరు చిన్నతనం నుంచే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఒప్పుకున్నారు మీరు? రెసిడెన్షియల్ స్కూల్లో ఉండొచ్చు ఆడపిల్ల, దాని మీరు పూర్వం గవర్నమెంట్ని ప్రశ్నించరా మీరు? కానీ ఆర్టికల్ 30 ఇస్తే మీకు మద్రాసాలలో మీరు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టకుండా ఎందుకు ఆర్టికల్ 30 ఇవ్వడం జరిగింది తల్లి? వాళ్ళ వేషధారణ, వాళ్ళ జీవన శైలి విధానాన్ని మనం ఇబ్బంది పెట్టకుండా ఆడపిల్లలు వెళ్ళి మీకు కావాల్సింటే చదువుకోండి అమ్మా అని అన్ని రకాలుగా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పెట్టే మీరు మద్రాసాలు పెట్టారు. అక్కడ మీరు ఆడపిల్లలు పాడు చేసేసేయండి, అక్కడ రకరకాలుగా హింసలు పెట్టండి, మీరేమో ఇక్కడ ఇట్లా మాట్లాడండి. అది నేను వాళ్ళతో చర్చించేటప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఎంత దయనీయ స్థితిని ప్రకటించారు అంటే, అమ్మా మీరు ఇలా అంటున్నారు తల్లి, మన ఒక హిందూ టీచర్ ఉండింది, ఆవిడతో మేము మాట్లాడడం జరిగింది, ఆవిడ ఒకటే బాధపడింది ఏడ్చుకొని. అక్కడ ఉండే 10వ తరగతి 9వ తరగతి ముస్లిం పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎలా పడితే అట్లా భయంకరంగా మాట్లాడి అసభ్యకంగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు వచ్చి ఒకవేళ మేము వాళ్ళు కంప్లైంట్ చేయాలని చూస్తే వాళ్ళు కూడా మా పట్ల అట్లే ప్రవర్తిస్తారు అంటే, అసలు స్త్రీ శాపం ఉంది తల్లి ఆ భూమికి, నేను చెప్తున్నాను, వేరే ఏమీ అక్కర్లేదు ఆ వ్యక్తి ఓడిపోవడానికి, స్త్రీ శపించుతుంది ఆ భూమిని. చూడండి మీరు నిజంగా 40 ఏళ్ళు అభివృద్ధి లేదు, కరువు కాటకం ఉంది. అంటే హిందూ అయినా ఎందుకు ఎన్ని సంవత్సరాల నుండి ఆయననే గెలిపిస్తున్నారు? ఎవరు గెలిపిస్తున్నారు తల్లి? ఆ గుండాగర్దీను, ఆ రౌడీ పనులు, ఆ పోలింగ్ స్టేషన్లు తీసుకెళ్ళి మూలక వేయడాలు, బీజేపీ ఏజెంట్స్ని, పోలింగ్ ఏజెంట్స్ని కూర్చొని ఇవ్వకపోవడము, అన్న ఇవన్నీ పనులు చేస్తే అదేం పెద్ద గొప్పతనం కాదు, ఈసారి అవన్నీ అరికడతాం మనం. సో అక్కడ నుండి మీకు ఎంతవరకు మద్దతు లభించే అవకాశం ఉంది? సంపూర్ణ మద్దతు ఉంటుందమ్మా. ప్రతి ముస్లిం మహిళ మీకు సపోర్ట్ చేస్తారు? ప్రతి ముస్లిం మహిళ ఇస్తుందా లేదా అనేది ఇక్కడ విశేషం కాదు, అతనిచ్చే బాధింపబడ్డ ప్రతి ముస్లిం మహిళ మనకు ఓటు వేస్తుంది, మన హిందువులు మనకి ఎలాగూ వేస్తారు అంతే.